ప్రజలారా మన మధ్యలో మీ అందరి అంతాను నాయకుడు మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆ విధంగా మీరందరూ కూడా వచ్చింది ఈ రోజు మీ మద్దతు తెలిపేదానికి ఎవరికి కాదు గానీ మన క్యాండిడేట్ అయినటువంటి యువ నాయకుడు ఎవరు మన క్యాండిడేట్ మీలాగే యువకుడు అయినా యువకులకు మనం వేయాలి కదా ఓటు yes or no ఎన్ని ఓట్లతో గెలిచిపోతున్నారని లక్ష మెజారిటీ ఓ లక్ష మెజారిటీతో గెలిచిపోతున్నారు కదా ఓకే 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 చాలా ఉత్సాహం ఉంది ఉత్సాహం హుజూరాబాద్ అంతా తీసుకెళ్ళాలి ఓకే ఓకే మిమ్మల్ని నమ్ముతున్నాను తప్పకుండా నమ్ముతున్నాను గెలిపిస్తారని కూడా తెలుసు ఆ విధంగానే మన మధ్యలో ఈ జిల్లాకి ఎంతో పేరు తెచ్చినటువంటి ముఖ్య నాయకులు జీవన్ రెడ్డి గారు మా సోదరులు వారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది నాతో వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు మరి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే హైదరాబాద్ నుంచి నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఒక దళిత బిడ్డగా శ్రీమతి ఈశ్వరిబాయి గారి కూతురుగా మీ దగ్గర నేను చెప్పాల్సింది ఏంటంటే మన దళితుల్ని పూర్తిగా మోసం చేస్తున్నాడు ఎవరే మోసగాడు ఆ మోసగా నేను చేస్తా ఏం చేద్దామైనని ఓటుతో తల్లి కొట్టాలి మన ఓటు అంతా కాంగ్రెస్ కే పడాలి ఓటుతో తల్లి కొట్టండి నేను మాట్లాడిన 2 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని వెయిట్ చేస్తుంది కదా మీరు మరి అయితే మీ గీతమ్మగా తక్కగా వచ్చా నేను మీ మధ్యలో 2 నిమిషాలు మాట్లాడితే నాకు కూడా బాగా అనిపిస్తుంది మీ ఒక్క తాపత్రయం చూస్తున్నాను దళితురాలిగా నేను అనేది ఏంటంటే మన కులాన్ని పూర్తిగా మోసం చేస్తూనే వస్తున్నాడు 7 సంవత్సరాలుగా దళితుడిని ముఖ్యమంత్రి చేయమని మనం కోరినామా ఎందుకన్నాడు మరి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు లేకపోతే గొంతు కోసుకుంటా అన్నాడు మరి గొంతు కోసుకోలేదు కదా అంటే పచ్చి అబద్ధాలు పచ్చి మోసం దగా పూర్తిగా దగా 3 ఎకరాలు దగా ఇంత షబీర్ అలీ గారు అన్నట్టుగా ఈరోజు నేను పేపర్లో చూసా ఇప్పుడు అంటున్నాడు 3 ఎకరాలు నేను ఎక్కడిస్తా అన్నా 3 ఎకరాలు ఉండాలట మన పేదవాళ్ళ దగ్గర ఆయన ఇవ్వడట ఇలాంటి గవర్నమెంట్ నడుపుతూ మన మీరందరూ నిరుద్యోగ యువత వినాలి 30 లక్షలు నిరుద్యోగులు ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి మీ ఉద్యోగాలు వాళ్ళ నలుగురు పాకెట్లలో ఉన్నాయి ఉద్యోగం వచ్చేందుకు కేసీఆర్ కి ఇంకెవరికి వచ్చింది ఎవరికి వచ్చింది కేటీఆర్ కి ఇంకెవరికి వచ్చింది కవితకి ఇంకొకరికి వచ్చింది హరీష్ రావు కి ఇంకొకరికి వచ్చింది సంతోష్ కి వాళ్ళకే వచ్చాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు రాలేదు మనమేం చేయాలి మన కొరకు పనిచేసే నాయకుల్ని మనం గెలిపించుకోవాలి మొన్న మీరందరూ కూడా ఉద్యమం చేయటం లేదు విద్యార్థులని ఉద్యమంలో వాడుకొని వాళ్ళు కాలి చలిపోయినా కూడా పట్టించుకోకుండా మొన్న శ్రీకాంతాచారి బొమ్మకు మేము ఒక దండ వేస్తామని చెప్పి మన నాయకులు పోతుంటే వాళ్ళ నన్ను పట్టి చితక బాధినటువంటిది ఎవరు అది కేసీఆర్ కాదా అంతే అందుకే నేనన్నా మొన్న ఒక పేపర్ లో చెప్పిన నేను
టీ హబ్ టీ హబ్ టీ హబ్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, టీ హబ్ అంటే తాగుబోతుల హబ్, మంచి పేరు పెట్టండి. టీ హబ్ ఐటీ హబ్ కాదు, టీ హబ్, తాగుబోతుల హబ్, తాగు బోతుల హబ్ కాబట్టి రేపులు మర్డర్లు పాకెట్ మార్లు పెరిగిపోతా ఉన్నారా లేదా ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఆడుతున్నా లేదు. ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి. మార్పు రావాలంటే హుజూరాబాద్ నుంచే మొదలు కావాలని చెప్పి మీ అందరికి కక్షణం కట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రేపు రేపు చెప్పండి, తర్వాత చెప్పండి. చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు బాబు ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకి, మా ఓటర్లకి అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ, మీరు తప్పకుండా మా వెంకట్ ని గెలిపించారు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా. జై హింద్. మన అభిమాన నాయకుడు, మన జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పున్నం ప్రభాకర్ గారిని తన ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ తో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.